నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షో వంటకి స్వాగతం సుస్వాగతం ఎన్నో అద్భుతమైన పులుసులు అన్ని చేసుకుంటూ ఉంటాం అందులో ఆ పులుసు కూరలు చేసినప్పుడల్లా మీకు షడ్రుచుల గురించి చెప్తూ ఉంటాను కానీ షడ్రుచుల్లో మనం ఎక్కువగా చేసే కూరల్లో అది సాంబార్ అవనివండి లేకపోతే పులుసులు అవనివండి అన్నిటిలో చింతపండు డామినేటింగ్ అంటే కూర తినేటప్పుడు కొంచెం పులుపు వైపు ఎక్కువగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఘాటు కారం ఎక్కువ ఉండి పులుపుకు తక్కువ ఉండే కూరలు కొన్ని ఉంటాయి అలాగే తీపి ఎక్కువగా ఉండి పులుపు ఇవన్నీ కొంచెం తక్కువగా ఉండి షడ్రుచులు ప్రతి రెసిపీలో షడ్రుచులు ఉంటాయి కాకపోతే తీపి డామినేషన్ వి మనం ఎక్కువగా గుజరాత్ ప్రాంతంలో మనం చూడొచ్చు గుజరాత్ వాళ్ళు చేసుకునే కూరల్లో వాళ్ళు చేసుకునే కడీలల్లో ఎక్కువగా ఆ తీపిదనం ఎక్కువగా ఉంటుంది అదే విధంగా ఫ్రూట్స్ తోటి అంటే మామిడి పండు తోటి చేసే ఈ షడ్రుచుల ఒక మంచి పులుసు లాంటిది ఈ కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు దీన్ని రకరకాల పేర్లతో పులుస్తూ ఉంటారు స్వీట్ పులుసు అని పులిచేరి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కేరళ మామిడి పులుసులా తయారు చేసుకోవడానికి మనం నూనె వాడేది కొబ్బరి నూనె ఎందుకు ఈ కొబ్బరి నూనెలో మంచి స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది మీకు తెలుసా చాలా చాలా డ్రింక్స్ మనం చేసే వాటిల్లో అది పైనాపిల్ కానివ్వండి ఎందులో అయినా కానీ కొబ్బరి ఆ ఫ్లేవర్ యాడ్ చేసినప్పుడు ఆ జ్యూసులు చాలా టేస్టీగా ఉంటాయి మ్యాంగో కోకోనట్ డ్రింకు పైనాపిల్ డ్రింకు ఇలాంటి చాలా డ్రింక్స్ చేసేటప్పుడు అందులో కొబ్బరి ఫ్లేవర్ వస్తుంది మరి ఈ కూరలో మామిడి పండ్లతో చేసేటప్పుడు మనం అదే కొబ్బరి ఫ్లేవరు ఈ నూనెతోటే కాదు కొబ్బరి పేస్ట్ కూడా వేసి మనం తెచ్చుకుందాం ఇందులో ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు చూడండి ఆ షడ్రుచుల తాలింపు ఇక్కడ కూడా మనం వేసాం ఇందులో కరివేపాకు తుంచి వేయండి వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే చిట్టి ఉల్లిపాయలు వేసుకుంటే ఇది షాలట్స్ అంటాం చిట్టి ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అంటాం వాటిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు వాటిని కూడా తీసుకొచ్చి తప్పకుండా ట్రై చేయండి మనకి ఈ ఉల్లిపాయల్ని ఈ విధంగా స్లోగా ఇందులో వేయించి అయితే మనకి ఈ చారు మనం చేసుకున్నప్పుడు ఇది చక్కటి ఎల్లో రంగులో ఉంటే చాలా బాగుంటుంది అందులో మనం మామిడి ప్యూరీ వేస్తాం అయినా ఇందులో కొంచెం పసుపు మన సౌత్ ఇండియా వంటల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా అలా పసుపు కొంచెం వేసుకోండి పసుపు వేసి ఈ ఉల్లిపాయల్ని లైట్గా వేయించుకుందాం తీయటి చారు అవునండి నాకు చాలా చాలా ఇష్టం గుజరాత్లో నేను ఉన్నప్పుడు గుజరాతీ కడీ అది కూడా చూడడానికి ఎల్లోగానే ఉంటుంది వాళ్ళు స్టార్టింగ్లో నేను తిన్నప్పుడు ప్రతి ఇంటికి ఎవరింటికి పిలిచినా గుజరాతీ కడీ తీయగా ఉంటుంది స్టార్టింగ్లో నాకు ఏటబ్బా తీయగా ఉంది ఎలా అని తర్వాత ఎంత అలవాటు అయిపోయిందంటే అది లేకపోతే అబ్బా ఏది కడీ లేదా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది మళ్ళీ ఈరోజు ఈ షో మనం చేసుకుంటున్నప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది తప్పకుండా రేపు గుజరాతీ కడీ చేసుకొని నేను తింటాను వీలైతే షోలో కూడా మళ్ళీ చేసి చూపిస్తాను ఇందులో ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెమంతా మ్యాంగో మంచి రసాలు తీసేసి పిండేశా తీసి చూడండి ఇప్పుడు ఒట్టి మ్యాంగో గుజ్జు మ్యాంగో జ్యూస్ తీసి రసం తీసి ఇందులో వేసుకున్నాను అయితే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసి దీన్ని ఇలా ఇప్పుడు రసంతో తాలింపు వేసుకొని కూడా మనం తినొచ్చు కానీ మామిడి పళ్ళుగా చిన్న చిన్న మామిడి పళ్ళు అంటే ఇందులో బంగినపల్లి అలాంటివి కాకుండా దసేరి మామిడి పళ్ళు మీకు అందరికీ మామిడి పళ్ళల్లో వెరైటీ మీకు తెలుసు కదా దసేరి ఇలాంటివి చిన్న మామిడి పళ్ళు తీసుకొని మనం ఇందులో వేసి కుక్ చేసుకోవాలి ఇది ఈ చారులా చేసుకున్న దాన్ని అన్నంతో కలుపుకున్న మామిడి పండు చక్కగా ఇందులో ఉడికి భలేగా ఉంటుంది ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ మనం పెరుగన్నం వాటితో కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ నేను 3 మామిడి పళ్ళు ఇందులో వేసేస్తాను వేసేసి
ఇప్పుడు ఇళ్లలో మనకి చిన్న చిన్న మామిడి పళ్ళు వేసుకుంటే అంటే సైజులో చిన్న మామిడి పళ్ళు వేసుకుంటే బాగుంటుంది కానీ నాకు దసేరి చాలా ఇష్టం దసేరిలో ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది మార్కెట్లో దొరికే మామిడి పళ్ళ జ్యూసులు అవి ఇవి ఉంటాయి బాటిల్లో కూడా మీరు నిజంగా మామిడి పళ్ళు తినేవాళ్ళైతే ఆ మామిడి పళ్ళు జ్యూస్ తాగగానే చెప్పేయగలుగుతారు ఇది ఏ మామిడి పళ్ళతో చేశారని మార్కెట్లో మనకి బాటిల్లో దొరికే మామిడి పళ్ళ జ్యూసులన్నీ ఒక ఫ్లేవర్డ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ వేసి చేస్తూ ఉంటారు కానీ దాంట్లో వాడే మామిడికాయ తోతాపూరి తోతాపూరి అని చాలా పొడుగ్గా ఉంటుంది మామిడికాయ అది ముక్కలు కోసి తింటూ ఉంటారు ఎక్కువగా ఎందుకంటే అది పండైన తర్వాత జ్యూస్ లాగా తినడానికి కానీ లేకపోతే కోసుకొని పండుకాయలు తినడానికి అంత గొప్పగా ఉండదు ఆ తోతాపూరి మామిడికాయ చూడడానికి ఇలా ఉంటుంది చూడండి దీన్ని చాలాసార్లు స్కూళ్ళ బయట అక్కడెక్కడ కాలేజీల బయట అమ్ముతూ ఉంటారు దీన్ని ముక్కలు కోసి కొంచెం ఉప్పు కారం వేసి ఈ మామిడి పళ్ళు మార్కెట్లో కూడా చాలా చౌక అమ్ముడు పోవు వేరే దగ్గర సో వీటిని ఏం చేస్తారంటే వీటిని ఈ జ్యూసుల ఇండస్ట్రీ కోసం అక్కడ ఎక్కువగా అమ్మేస్తుంటారు దీన్నంతా దీన్ని పల్ప్ తీసుకొని ఆ జ్యూస్ కన్సిస్టెన్సీ తీసుకొచ్చి ఎందుకంటే ఇందులో ఫైబర్ కూడా తక్కువ ఉంటుంది ఆ జ్యూస్ మనకి ఈజీగా ఉంటుంది తాగడానికి దాంట్లో షుగర్స్ అన్నీ వేసి చేస్తూ ఉంటారు కానీ మనం చేసుకునే ఈ మామిడి పళ్ళతో చేసే ఈ చారులో ఈ మామిడి పళ్ళు మనం ఉడికించుకుందాం కానీ ఇది మరీ ఎక్కువగా అంటే బాగా మెత్తగా అయిపోయే పళ్ళు ఉండకూడదు ముక్కలో కొంచెం గట్టితనం ఉండాలి ఇప్పుడు ఇందులో ఘాటు రావడం కోసం పచ్చిమిరపకాయలు ఆ పచ్చిమిరపకాయలు కూడా మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి ఇది తినేటప్పుడు మనకి అక్కడక్కడ పచ్చిమిరపకాయ ఘాటుగా తాకితే బాగుంటుంది చూడండి ఇలా ఆల్రెడీ చిన్నగా కట్ చేశాను ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసి బాగుంది మరిన్ని నీళ్లు పోద్దాం వేసి ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడకనిద్దాం ఎందుకు ఈ షడ్ రుచులు అన్నీ చక్కగా కలవాలి కానీ ఇందులో నేను కొబ్బరి పేస్ట్ కూడా వేస్తారని చెప్పాను కదా పేస్ట్ కొంచెం కాదు చూడండి చాలా ఎక్కువగానే చేసి పెట్టుకున్నాను కానీ ఇంత అవసరం లేదు దీనికి కావాల్సినంత వేసి దాన్ని ఉడకనిద్దాం ఫస్ట్ ఒకసారి బాయిల్ అయితే మనం రానిద్దాం ఎప్పుడైతే మనకి ఇలా ఒక బాయిల్ వచ్చేస్తుందో ఇప్పుడు చూడండి మన ఈ మామిడి గుజ్జుతో తయారు చేసిన చారు మనకి ఉడుకుతూ ఉంది దాంట్లో తగినన్ని నీళ్లు కూడా వేశాను ఇప్పుడు మనం ఈ మామిడి చారులో మనం కొబ్బరి పేస్ట్ పచ్చి కొబ్బరి దాంట్లో జ్యూస్ వేద్దాం ఇది కూడా మనకి భలే భలే టేస్టీగా ఉంటుంది అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి కేరళ వెళ్ళారనుకోండి ప్రతిరోజు వాళ్ళు పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని తురిమి దాంతో ఏదో ఒక డిష్ చేస్తుంటారు ఏది కాదంటే మామూలుగా ఉడకబెట్టుకున్న కూరగాయల పైన కూడా కొంచెం పచ్చి కొబ్బరి వేసేసి తింటారు సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి రుచి అలవాటైపోతుంది అది లేదనుకోండి కొబ్బరి పేస్ట్ లేకపోతే వాళ్ళకి రోజు నడవదు ఇది మంచిగా ఉడికేంతవరకు అంటే ఈ మామిడి పళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి లోపల దాకా కొంచెం సాఫ్ట్ అయిపోవాలి ఆల్రెడీ సగం పండిపోయిన మామిడి పళ్ళే వీటిని అయిన తర్వాత మరొకసారి టేస్ట్ చూసి దాన్ని అన్నంతో పాటు ఎలా తినాలో చూద్దాం మనం ఇలా ఒక 6-7 నిమిషాలు ఈ మామిడి పండు కూడా లోపల దాకా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం లాస్ట్ టేస్ట్ చెక్ చేసుకోవాలి మీకు మామిడి పండు ఇందులో నుంచి లైట్ పులుపు తీపి రెండు వచ్చేస్తాయి మనం మెంతులు వేసాం చేతి కోసం మిరపకాయలు వేసాం ఘాటు కోసం ఇందులో ఉప్పు కొంచెం సరిపడా మొత్తం సరిపోయింది పర్ఫెక్ట్గా ఇందులో కొంచెం అంతా కొత్తిమీర లాస్ట్లో వేసేసి స్టవ్ కట్టేసేయండి చాలా సింపుల్ డిష్ తినేటప్పుడు భలే అద్భుతమైన రుచి ఇంకేంటి ఆలస్యం మరి వడ్డించేసుకుందామా కొంచెం అన్నం వేసుకున్నాను అన్నం తక్కువ ఉండాలి మన ఈ చారు ఎక్కువ ఉండాలి ఇందులో తినేటప్పుడు ఒక మామిడి పండు ఒక పక్కకు వేసుకోండి మన కొబ్బరి దీంతో చక్కటి చారు ఇలా పర్ఫెక్ట్గా నింపేసుకోండి కొన్నిసార్లు అన్నం తక్కువ ఉండాలి మనకి అందులో వేసే చారు కానీ కూర కానీ ఎక్కువ ఉండాలి ఇది అలాంటిది మనకి ఆ మంచి ఫ్లేవరు అంతా సూపర్గా ఉంటుంది ఇది పిల్లలే కాదు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు మరి తినేద్దామా ఒక పక్కన మన మామిడి పండు ఇది ఫుల్గా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇలా స్పూన్ తోటి మనం ఇలా అంటుంటేనే వచ్చేస్తుంది అదే మనం చేతితో తిన్నా కొంచెం చల్లగా తినండి ఎందుకంటే చాలా చాలా వేడిగా ఉంది ఇప్పుడే ఇలా పెనంలో నుంచి తీసి పక్కన వేసుకున్నాను దీన్ని కొబ్బరి ఈ మామిడి రుచిని కొంచెం డైల్యూట్ చేస్తుంది డైల్యూట్ అంటే అన్నంతో పాటు ఆ
మామిడి జ్యూస్ పోసుకొని తింటే ఎలా ఉంటుంది? కాదు, కొబ్బరి దాన్ని చక్కగా కొంచెం డైల్యూట్ చేసి మంచి ఫ్లేవర్ దీన్ని తీసుకొస్తుంది. అది అన్నంతో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా తింటూ ఈ మామిడి ముక్క కూడా అలా దాని నుంచి తీసుకొని, మామిడి పండుతో పులిసేరి కేరళ ప్రాంతంలో ఎక్కువగా చేసుకుంటారు, బాగా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడానికి మనం మామిడి పళ్ళు తీసుకొని అలాగే మామిడి గుజ్జు జ్యూస్ కానీ తీసి రెడీగా పెట్టుకోండి. కడాయిలో కొంచెం కొబ్బరి నూనె వేసి తాలింపుకి ఆవాలు ఎండుమిరపకాయలు వేసి జీలకర్ర మెంతులు చిటపట్లాడిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు పసుపు వేసి కొంచెం సేపు కుక్ చేసుకోండి. తర్వాత మ్యాంగో ప్యూరీ ఇందులో వేసి నీళ్లు పోసి దాన్ని కొంచెం ఉడికిన తర్వాత ఇందులో తొక్క తీసిన మామిడి పళ్ళని దీంట్లో వేసి పచ్చిమిరపకాయలు అలాగే పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా ఇందులో వేసి కుక్ చేసుకోండి. తగినంత ఉప్పు అలాగే చివరిలో కొంచెం కొత్తిమీర వేసి దీన్ని వేడి వేడిగా అన్నంతో పాటు తింటే చాలా చాలా బాగుంటుంది. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.